నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు పళ్ళ పంచామృతాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రసాదం చాలా సులభంగా అయిపోతుంది అండ్ స్వామి అమ్మవార్లకు కూడా చాలా ప్రీతికరం. మరి దీన్ని చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి పచ్చి ఆవు పాలు ఒక కప్పు వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక అరకప్పు ఆవు పెరుగును వేసుకోండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోండి. అలానే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల తేనెను కూడా వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి కూడా వేసుకుని ఒకసారి పంచదార కరిగేంత వరకు కూడా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. పంచామృతం అనే పేర్లోనే ఉంది కదండి 5 అని. సో ఈ 5 మెయిన్ ఇంగ్రీడియంట్స్ని కలిపి మిక్స్ చేస్తే ఇది నార్మల్ పంచామృతం అవుతుంది. అదే మనం పళ్ళు పంచామృతం చేసుకోవాలనుకుంటే దీంట్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార బాగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక అరటి పండుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక యాపిల్ని చిన్న ముక్కలుగా, ఒక దానిమ్మకాయని ఇలా గింజలు మొత్తం కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడతో నేను 3 రకాల పళ్ళు వేసానండి. అలానే ఇప్పుడు దీంట్లోకి 3 అంజీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 5-6 ఖర్జూరాన్ని ఇలా కట్ చేసుకుని వేసుకుని, ఒక 10 కిస్మిస్ దాకా సగం వరకు కట్ చేసుకుని వేసుకుని, 5-6 జీడిపప్పుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, 5-6 బాదంను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, ఒక 7-8 పిస్తాన్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఒక 3 రకాలు, డ్రై నట్స్ ఒక 3 రకాలు వేసానండి. టోటల్గా మొత్తం అన్ని కలిపి 9 రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ని వేసాను. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని తీసుకుని ఇలా నలుపుకుని వేసుకుంటే టెంపుల్ ఫ్లేవర్ 100% వస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చకర్పూరం కూడా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఫ్రూట్సే వేసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నైవేద్యం సమర్పించేసుకోండి. అంతే, పళ్ళ పంచామృతం రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.